వెల్కమ్ టు ఎవ్రీవన్ ఏపీఎన్టీఎస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే నేను కరెక్ట్గా రాయలేదు నాకు పాస్ మార్క్స్ వచ్చేయలేవో నేను పాస్ అవుతానో లేదో అంటూ టెన్షన్ పడుతుంటారు సో పేపర్ కరెక్షన్ చేసే టైంలో పాస్ మార్క్స్ ఎలా ఇస్తారు మీరు పాస్ మార్క్స్ అనేది మనకు టూ క్రైటేరియాస్ ఉంటాయి మేజర్గా ఒకటి సబ్జెక్ట్ వైజ్గా అయితే ఇంకొకటి ఓవరాల్గా మనకు వచ్చే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకొని స్టూడెంట్స్ అయితే ఈజీగా పాస్ చేస్తూ ఉంటారు సో ఈ పాస్ చేయడానికి మీరేం చేయాలి కరెక్షన్ చేసిన టైంలో లెక్చరర్స్ మిమ్మల్ని ఎలా పాస్ చేస్తారు అనేది క్లారిటీగా చెప్తాను వినండి సో మీరు చూసే ఉంటారు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు మ్యాథ్స్లో ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి కరెక్ట్గా బార్డర్ పాస్ అయ్యామని చెప్తుంటారు అసలు నేను మార్క్స్ ఏమి రాయలేదు నాకు అసలు రాసిన లేదు కూడా తెలియదు నేను పాస్ మార్క్స్ వచ్చాయి పాస్ అయ్యాని చెప్తుంటారు ఇప్పుడు ట్వంటీ వన్ మార్క్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ జువాలజీలో నాకు ఎగ్జాక్ట్గా ట్వంటీ వన్ మార్క్స్ వచ్చాయి నేను పాస్ అయ్యాను చెప్తారు ఇంగ్లీషు సాంస్క్రిట్ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్లో థర్టీ ఫైవ్ మార్క్స్ ఎగ్జాక్ట్గా వచ్చాయి పాస్ అయ్యాను అని చెప్తారు మరి మీరు ఆన్సర్స్ స్క్రిప్ట్ రాసే టైంలో ఎగ్జాక్ట్గా ట్వంటీ సెవెన్ మార్క్స్ ట్వంటీ వన్ మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్కే పేపర్ రాసి వచ్చి ఉంటారా ఒక్కసారి క్లియర్గా ఆలోచించుకొని చూడండి ఇలానే చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు కదా మనకు పాస్ అయ్యే టైంలో నేను ఎగ్జాక్ట్గా బార్డర్ పాస్ అయ్యాను ఇదే మాట మీరు రిజల్ట్స్ వచ్చిన టైంలో వందల వేల మంది చెప్తూ ఉంటారు మరి ఇక్కడ ఇలా బార్డర్ పాస్ ఎందుకు అవుతారు స్టూడెంట్స్ అనేది మీరు రాశారని కాదు డైరెక్ట్గా పేపర్ కరెక్షన్ చేసే టైంలో లెక్చరర్సే స్టూడెంట్స్ని పాస్ చేస్తుంటారు ఒకటి సబ్జెక్ట్ వైజ్ క్రైటీరియా తీసుకుంటారు ఇంకొకటి ఓవరాల్ మార్క్స్ కరెక్ట్ క్రైటీరియా తీసుకొని పాస్ చేస్తారు ఇవి ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్తాను ఇది అర్థమైతే మీరు ఎంత ఈజీగా పాస్ అవ్వచ్చు అనేది కూడా క్లారిటీ అవుతుంది సో ఇలా పాస్ అవ్వాలంటే మీరు పేపర్లో ఆన్సర్స్ ఎలా రాయాలి అనేది కూడా నేను క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి అందరూ వెరిఫై చేసుకోండి సో ఫస్ట్ ఇప్పుడు మ్యాథ్స్ వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ జువాలజీ మీకు లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అయినా సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ సంబంధించి అయినా సరే సో ఇప్పుడు ట్వంటీ సెవెన్ మీకు పాస్ మార్క్స్ రావాలి ఎన్ని మార్క్స్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ట్వంటీ సెవెన్ రావాలి ఇక్కడ సిక్స్టీ మార్క్స్కి ట్వంటీ వన్ మార్క్స్ రావాలి ఇక్కడ హండ్రెడ్ మార్క్స్కి థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలి కానీ పేపర్ కరెక్షన్ చేసే టైంలో ఒకవేళ స్టూడెంట్కి ట్వంటీ సెవెన్ మార్క్స్ రాకపోయినప్పటికీ మీకు ట్వంటీ టూ ప్లస్ మార్క్స్ వస్తున్నాయి మీరు పాస్ అవుతారు ఇక్కడ సిక్స్టీకి మీకు సిక్స్టీన్ ప్లస్ మార్క్స్ వస్తున్నాయి మీరు కూడా పాస్ అవుతారు హండ్రెడ్కి ఇక్కడ థర్టీ ప్లస్ మార్క్స్ వస్తున్నాయి మీరు కూడా ఆటోమేటిక్గా పాస్ అవుతారు అందుకే స్టూడెంట్స్ అందరూ బార్డర్లో పాస్ అయినని చెప్తుంటారు సో అసలు ఈ బార్డర్ పాస్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా చూడండి ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఫైవ్ మార్క్స్ అనేవి గ్రేస్ మార్క్స్గా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి తీసుకుంటూ ఉంటారు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంది ట్వంటీ సెవెన్ మార్క్స్ రావాలి మీరు ఆన్సర్స్ అయితే రాశారు పేపర్ కరెక్షన్ చేశారు అయిపోయింది అయిపోయిన తర్వాత మీకు జస్ట్ ట్వంటీ టూ మార్క్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ఏం చేస్తారు లెక్చరర్ అంటే ఇది ప్రతి సబ్జెక్ట్కి ఎలా అని ఉంటుంది ఫైవ్ మార్క్స్ లెస్ వస్తే కనుక మీకు మీరు మ్యాథ్స్లో ఈ ట్వంటీ మార్క్స్ ట్వంటీ టూ మార్క్స్ వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ కాకుండా మిగిలిన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వెరిఫై చేస్తారు ఒక ఆన్సర్ రైట్గా రాశారు కానీ అది మీకు ఇర్రిలవెంట్ సో ఆ చాప్టర్ నుంచి సంబంధించిన ఆన్సరే కానీ ఇర్రిలవెంట్ ఓకే రాసినందుకు ఒక మార్క్స్ ఇస్తారు సో జస్ట్ ఒక ఫామ్లా అప్లై చేశారు ఫామ్లా మాత్రమే రాశారు మిగిలిన ఏ ఏది మీరు సాల్వ్ చేయలేదు ఇక్కడ ఒక హాఫ్ మార్క్ ఇస్తారు ఇలా మిగిలిన క్వశ్చన్స్ అన్నింటిలో ఒక్కసారి వెరిఫై చేసినప్పుడు ప్రతి దాంట్లో వన్ మార్క్ ఇస్తారు వన్ అండ్ హాఫ్ మార్క్స్ ఇస్తారు ఒక క్వశ్చన్కి మీకు టూ మార్క్స్ ఇచ్చారు ఇంకా అందులో మార్క్స్ వేయడానికి ఛాన్స్ ఉందన్నప్పుడు ఇంకొక వన్ మార్క్ కలిపి త్రీ మార్క్స్ కూడా యాడ్ చేస్తారు కంప్లీట్గా అప్పుడు ఏం చేస్తారంటే మీకు కంప్లీట్గా ఇప్పుడు ట్వంటీ టూ అండ్ హాఫ్ ట్వంటీ టూ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ని డైరెక్ట్గా మీకు ఒక ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ మార్క్స్ వచ్చే వరకు తీసుకెళ్తారు ఇక్కడ ఫైవ్ మార్క్స్ అంటే ఫైవ్ మార్క్స్ యాడ్ చేయరు ఫోర్ అండ్ హాఫ్ మార్క్స్ అందరికీ యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు మరి ఈ ఫోర్ అండ్ హాఫ్ మార్క్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ అంటే డైరెక్ట్గా ఏమవుతుంది మీకు ఆటోమేటిక్గా మీకు ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చేస్తాయి అలానే ఇప్పుడు ఈ ట్వంటీ వన్ మార్క్స్ ఉన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటిని జువాలజీ అయినా సరే ఇలానే క్వశ్చన్ పేపర్లో మీకు వన్ మార్కు హాఫ్ మార్కు బయాలజీ జువాలజీ అయితే డయాగ్రామ్ వేసిన డయాగ్రామ్స్కి ఇర్రెలవెంట్ నేమ్స్ రాసిన సేమ్ కాన్సెప్ట్స్ రాసిన సివిక్స్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ అయితే సేమ్ ఇలానే మీకు సేమ్ లెసన్ నుంచి అదే క్వశ్చన్కి ఆన్సర్ రాకపోయినా వేరే రిలవెంట్ ఆన్సర్ రాసినా అలాగే కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసి వాటిని హైలైట్ చేసినా కానీ మీకు మార్క్స్ అయితే ఇచ్చి పాస్ చేయడం జరుగుతుంది అందువల్లే అందరు స్టూడెంట్స్ బా బార్డర్ పాస్ చేయమని చెప్తుంటారు మీరు కూడా బార్డర్ పాస్ కావచ్చు ఇంకా నేను చదవలేదు నాకు రాదనుకున్న స్టూడెంట్ కానీ మీరు ఏం చేయాలి ఇప్పుడు బార్డర్ పాస్ చేస్తున్నారు కదా ఇప్పుడు నేను చెప్పినట్టు అని మీరు ఇక్కడ ట్వంటీ టూ మార్క్స్ వస్తే చేస్తారని మీరు ట్వంటీ మార్క్స్కే రాశారనుకోండి పాస్ అవుతారా అవ్వరు ఇక్కడ సిక్స్టీన్ మార్క్స్ మినిమం రావాలి కానీ నేను ఫిఫ్టీన్ మార్క్స్కే పేపర్ రాశానంటే అవుతారా ఇక్కడ కూడా అవ్వరు మరి థర్టీ ఫైవ్ మార్క్స్కి థర్టీ ప్లస్ రావాలంటే నేను థర్టీ మార్క్స్కే పేపర్ రాసేస్తాను అయితే అవుతారా థర్టీ మార్క్స్కి మీ పేపర్ రాస్తే మీకు థర్టీ ఫైవ్ మార్క్స్ ఎలా వస్తాయి థర్టీకి థర్టీ కూడా పడవు కదా సో కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి మీరు రాసిన ఆన్సర్స్కి ఇక్కడ చెప్తున్న మార్క్స్ వస్తే మిగిలిన కరెక్ట్ కాని ఆన్సర్స్ అయినా సరే ఇర్రెలవెంట్ ఆన్సర్స్ రాసినా సరే వాటికి మార్క్స్ యాడ్ చేసుకుంటూ పాస్ చేయడానికి మ్యాక్సిమం స్టూడెంట్స్ని చూస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంకొకటి ఓవరాల్ మార్క్స్ బేస్ చేసుకొని ఓవరాల్ మార్క్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు బైపీసీ స్టూడెంట్స్ ఫోర్ ఫార్టీ మార్క్స్ రావాలి మీకు ఓవరాల్గా థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ క్యాలకులేట్ చేస్తే సబ్జెక్ట్ వైజ్గా కాదు ఓవరాల్గా థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి వన్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ రావాలి ఫోర్ ఫార్టీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే అలానే ఎంపీసీ స్టూడెంట్స్కి ఫోర్ సెవెంటీకి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే మీకు వన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ రావాలి ఇంకా సివిక్స్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్కి మీకు డైరెక్ట్గా థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలి ఇప్పుడు ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చూడండి మీకు అర్థం అవుతుంది ఇప్పుడు సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏ ఉంది టూ బి ఉంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ సారీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీకు సాంస్క్రిత్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం సో ఇలానే ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ అయితే బాట్నీ జువాలజీ సివిక్స్ ఎకనామిక్స్ స్టూడెంట్స్ అయితే మీకు సివిక్స్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ సాంస్క్రిట్ ఇలా మీ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి కదా సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి సిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి టూఏలో పాస్ అయ్యారు టూ బీలో పాస్ అయ్యారు ఫిజిక్స్ ఫెయిల్ అయ్యారు కెమిస్ట్రీ పాస్ అయ్యారు ఇంగ్లీష్ సాంస్క్రిట్ పాస్ అయ్యారు ఓవరాల్గా ఇప్పుడు ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్స్కి ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ ఎన్ని రావాలి మీకు మీకు సిక్స్టీన్ మార్క్స్ రావాలి ట్వంటీ వన్ మార్క్స్కి పాస్ చేయడానికి కానీ సిక్స్టీన్ మార్క్స్ కూడా రాలేదు ఈ సబ్జెక్ట్లో ఏంటి ఓవరాల్గా చూసుకుంటే స్టూడెంట్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఇప్పుడు మీకు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఎంపీసీ స్టూడెంట్స్ కాబట్టి వన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చేసాయి కానీ ఫిజిక్స్లో మాత్రం ఫెయిల్ అయ్యారు ఆ ఫిజిక్స్లో కూడా మినిమం సిక్స్టీన్ మార్క్స్ కూడా రాయడం స్టూడెంట్ ట్వంటీ వన్ మనకు మార్క్స్కి ఇవ్వడానికి అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తారు ఇప్పుడు వన్ సిక్స్టీ ఫైవ్ ఎబో మార్క్స్ మీకు వస్తున్నాయి అంటే కనుక ఆటోమేటిక్గా సిక్స్టీన్ మార్క్స్ రాకపోయినప్పటికీ ఫిజిక్స్ సబ్జెక్ట్ని డైరెక్ట్గా బార్డర్ పాస్ మార్క్స్ ఇచ్చేసి ట్వంటీ వన్ ఇచ్చేసి పాస్ చేయడం జరుగుతుంది ఇలానే మీరు ఉన్న సబ్జెక్టులన్నిటిలో ఒక సబ్జెక్ట్లో ఆ మినిమం పాస్ చేయడానికి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ రాకపోయినప్పటికీ ఓవరాల్గా మీకు పాస్ మార్క్స్ వస్తాయి ఇప్పుడు ఎకనామిక్స్ తీసుకుందాం అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యారు ఓన్లీ ఎకనామిక్స్లో ఫెయిల్ అయ్యారు ఎకనామిక్స్లో థర్టీ మార్క్స్ కూడా రాయలేదు మీరు పేపర్ అప్పుడు ఏం చేస్తారు థర్టీ మార్క్స్ కూడా లేవు డైరెక్ట్గా అన్ని సబ్జెక్ట్ చూసినప్పుడు మీరు పాస్ మార్క్స్ డైరెక్ట్గా వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ పాస్ మార్క్స్ వచ్చేస్తున్నాయి వన్ సెవెంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఇంకా వన్ నైంటీ టూ హండ్రెడ్ వరకు కూడా వచ్చేస్తున్నాయి అప్పుడు ఏం చేస్తారు డైరెక్ట్గా ఎకనామిక్స్లో థర్టీ ఫైవ్ మార్క్స్ వేసి స్టూడెంట్ని పాస్ చేయడం జరుగుతుంది ఇది వన్ సబ్జెక్ట్ గ్రేస్ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది సబ్జెక్ట్ వైజ్గా బార్డర్ పాస్ మార్క్స్ ఎలా ఉంటుందో ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యి ఒక సబ్జెక్ట్ మాత్రమే ఫెయిల్ అయిన స్టూడెంట్కి గ్రేస్ మార్క్స్ పాస్ అనేది ఇక్కడ ఉంటుంది ఇవన్నీ మనకు పేపర్ కరెక్షన్ చేసే టైంలో వాళ్ళు లెక్చరర్స్ అందరు చేస్తుంటారు కామన్గా ప్రతి ఇయర్ ఇదే ప్రొసీజర్ ఉంటుంది సో మనకు ఇప్పుడు మీరు ఇక్కడ మరి నేను వన్ సబ్జెక్ట్ మాత్రమే తీసుకొని చేస్తారు కదా అని చెప్తే నేను టూ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను మరి మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అయ్యి నాకు ఫోర్ సెవెంటీకి నాకు త్రీ హండ్రెడ్ కూడా వచ్చే నన్ను పాస్ చేస్తారంటే నో చేయరు ఓన్లీ వన్ సబ్జెక్ట్ మాత్రమే ఇక్కడ ఛాన్స్ ఉంటుంది ఓవరాల్ మార్క్స్ బేస్ చేసుకొని అదే ఇండివిజువల్ సబ్జెక్ట్ చూసినప్పుడు ఇండివిజువల్ సబ్జెక్ట్లో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ అయినా కానివ్వండి ఇప్పుడు సపోజ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ చూసినప్పుడు మీరు బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ సాంస్క్రిట్ ఉంది ఇండివిజువల్ సబ్జెక్ట్ చూస్తున్నారు బార్నీలో డైరెక్ట్గా బార్డర్ పాస్ మార్క్స్ సిక్స్టీన్ ప్లస్ వచ్చాయి ఎస్ పాస్ చేస్తారు ఇక్కడ సిక్స్టీన్ వచ్చాయి పాస్ చేస్తారు ఇది ఆల్రెడీ పాస్ అయిపోయారు పాస్ అయిపోయారు ఇంగ్లీష్లో మీకు థర్టీ టూనే వచ్చాయి ఎస్ ఇక్కడ కూడా థర్టీ ఫైవ్ వేసేసి పాస్ చేస్తారు సో ఇలా పాస్ చేస్తారు కానీ డైరెక్ట్గా ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే ఇలా పాస్ చేస్తారు కంప్లీట్ అన్ని సబ్జెక్ట్స్ అయిపోయి ఒక సబ్జెక్ట్ మాత్రమే ఫెయిల్ అవుతుందన్నప్పుడు ఇలా ఓవరాల్ మార్క్స్ చూసుకొని అయితే పాస్ చేస్తారు సో ఇలా పాస్ మార్క్స్ రావాలి నేను ఖచ్చితంగా పాస్ అవ్వాలంటే మాత్రం మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీరు మీకు వచ్చిన ఆన్సర్స్ నీట్గా రాసేయండి వన్ టూ త్రీ ఫోర్ నీట్ హ్యాండ్ రైటింగ్తో ఇందులో కంప్లీట్గా హెడ్డింగ్స్ ఉంటే హెడ్డింగ్స్ అండర్లైన్ చేయండి ఫార్ములాస్ అయితే ఫార్ములాస్ మీకు వాల్యూస్ ఉంటే వాల్యూస్ లేదంటే నేమ్స్ ఉంటే నేమ్స్ పర్టికులర్గా నేమ్స్ హైలైట్ చేస్తూ రాయండి తర్వాత ఇంకా నాకు రావు అన్న ఆన్సర్స్ ఊరికే ఖాళీగా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోకుండా నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఫిఫ్త్ వన్ మీకు ఆన్సరే రాదు సపోజ్ రాకపోయినప్పటికీ అందులో క్వశ్చన్లో ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది కదా దానికి సంబంధించి ఫార్ములా ఉందా మ్యాథ్స్ అయితే ఫిజిక్స్ అయితే డెఫినేషన్ ఉందా కాన్సెప్ట్ ఉందా కామర్స్ ఎకనామిక్స్ అయితే దానికి సంబంధించిన డెఫినేషను ఎక్స్ప్లెనేషన్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఇది పర్టికులర్గా రాయడానికి ట్రై చేయండి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక త్రీ టూ ఏమైనా ఉంటే జస్ట్ అలా ఒక టూ లైన్స్ త్రీ లైన్స్ రాసండి మరీ దాన్నే పట్టుకొని ఫుల్ పేజీ నింపేసి రాకండి అప్పుడు ఓవరాల్గా మొత్తం ఒకేసారి కొట్టేస్తారు మీకు వచ్చే వన్ మార్క్ హాఫ్ మార్క్ కూడా ఇవ్వరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక టూ త్రీ ఏవైతే ఉంటాయో ఫోర్ ఫైవ్ లైన్స్ వరకు రాయడానికి ట్రై చేయండి సో ఇంకా నాకు దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా రావడం లేదంటే దానికి రిలవెంట్ ఆన్సర్ ఉంటుంది కదా ఆ రిలవెంట్ ఆన్సర్ అయినా సరే ఒక త్రీ ఫోర్ లైన్స్ మీరు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి ఎకనామిక్స్ ఏదైతే అది రాసినండి అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారు మీకు మార్క్స్ వచ్చాయి ఇంకా పాస్ అవ్వడానికి స్టూడెంట్స్కి ఒక టూ త్రీ మార్క్స్ కావాలి వన్ మార్క్ ఇస్తారు హాఫ్ మార్క్ ఇస్తారు వన్ మార్క్స్ ఇస్తారు ఇక్కడ టూ అండ్ హాఫ్ మార్క్స్ వచ్చాయి ఇంకొక వన్ మార్క్ కావాలన్నప్పుడు ఏం చేస్తారు కరెక్ట్ రాసిన ఆన్సర్స్ నుంచి ఫుల్ మార్క్స్ అయితే ఇవ్వరు కదా ఫస్ట్ ఇక్కడ ఇంకో ప్లస్ వన్ మార్క్స్ యాడ్ చేసుకొని డైరెక్ట్గా మిమ్మల్ని అయితే పాస్ చేస్తారు పేపర్ కరెక్షన్ టైంలో పాస్ మార్క్స్ అనేవి ఇలా ఇస్తారు కాబట్టి మీ ప్రెజెంటేషన్ కూడా ఇలానే ఉండాలి ఈజీగా పాస్ అవ్వచ్చు ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ